అలాగే ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోహన్ గారు ప్రచారం చేయడం జరుగుతుంది. చీరిచ్చి అలాగే ఇన్ని పథకాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆశపడడం జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న విభేదం వచ్చింది కానీ ఎవరు వచ్చినా కూడా ఆయన వస్తే ఆయన సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఈజ్ అ గుడ్ మ్యాన్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయనకి ఇస్తే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా? పార్టీకి ఆ పరిస్థితులు ఉత్పన్నం కావండి. చాలామంది ఎన్నికల సందర్భాల్లో వస్తూ ఉంటారు, సీట్లు ఆశిస్తూ ఉంటారు. పార్టీలో మనం ఏం చేసాం, మనకు ఎందుకు ఇవ్వాలి, ఇవ్వవలసిన దానికి ఒక కారణం, గెలుపు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇకపోతే ప్రచారం ఇంటింటి తిరిగి ప్రచారం చేసుకుంటూ ఉంటారా? దాన్ని ఎవరు కాదంటానికి ఏం లేదు, తప్పేముంది, ప్రచారం చేసుకునేవ్వండి. పార్టీ తరఫున ప్రచారం చేసుకోవచ్చు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహాయం చేయండి అని చెప్పుకోవచ్చు, తప్పేముంది దాంట్లో. ఆయన మీరు మా మంచి మిత్రుడే కానీ చిన్న విభేదాలు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు, మరి మీ నుంచి ఎట్లా ఉంది, సపోర్ట్ తీసుకుంటారా, సపోర్ట్ ఆశిస్తున్నారా? నాకు ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు అని నేను ఖచ్చితంగా 100% పోటీ చేస్తాననే నమ్మకం నాకుంది. ఎందుకంటే బేసిక్గా నేను నచ్చి తెలుసు, నా మీద ఒక నమ్మకం ఈ నియోజకవర్గంలో ప్రజలకి, ముఖ్యంగా కార్యకర్తలకి. మీరు పోటీ చేస్తే సపోర్ట్ కోసం ఆయన అడుగుతారా పోని? అది కూడా ఉత్పన్నం కాదంటారు. అంటే సహజంగా నేను మీకు తెలుసు, నేను కొన్నిట్లో రాజీ పడలేను, కొన్నిట్లో కాంప్రమైజ్ కాను. అసలు నేను చాలామంది అనుకుంటారు మొండుడని, కాదు, నా విధానాలు అలాగే ఉంటాయి, నిర్దిష్టమైనటువంటి విధానం. ఇప్పుడు నేను ఉన్నాను గాది వెంకటరెడ్డి గారి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో అతను రావటం ఈ నియోజకవర్గ ప్రజలకి శాపం. ఒకవేళ ఆయన టికెట్ ఇచ్చే పరిస్థితి వస్తే ఎవరికి? గాది వెంకటరెడ్డి గారికి. నేను చెప్తున్నాను కదండి, ఈ నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి 10 సంవత్సరాలు ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల యొక్క శాపం. పాపవాళ్ళు అది నేనంటూ బ్రతికుండగా అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఎందుకంటే నేను అడ్డుకునేది ఏంటండి బాబు, దుర్మార్గుల నుంచి నా నియోజకవర్గ ప్రజలు నేను కాపాడుకోకపోతే, నేను ఒక నాయకుడిని, నాకు ఒక నాయకత్వం అని నేను అడగటం, నేను ఒక నాయకుడిని అని చెప్పుకోవటం దేనికండి? నేను అదే చెప్తున్నాను, నా నియోజకవర్గంలో నా జనానికి నా మీద ఉన్న నమ్మకం అదే. ఏ పరిస్థితుల్లోనూ ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా తను రాజీ పడ్డు, ప్రజల పక్షానే ఉంటాడు, దేన్నైనా ఎదుర్కోగలడు అనే ఒక నమ్మకం. ఆ నమ్మకమే నాకు బలం. నా బలం సతీష్ అనేవాడి దగ్గర వెనక డబ్బు లేదు, బలమైన కులం లేదు ఇక్కడ. నా సామాజిక వర్గం, ఈ నియోజకవర్గం మొత్తాన్ని ప్రభావితం చేయగలంత శక్తివంతమైన సామాజిక వర్గం కాదు. అయినా నా బలం ఏంటంటే ప్రజలకు నేను ఏదైతే మాట చెబుతానో, ఏదైతే చేస్తానని ఖచ్చితంగా చెబుతానో, అది చేస్తానని జనం ఒక నమ్మకం ఉంటుంది, జనానికి, ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకమే నా బలం. కాబట్టి మీరు అనుకునే ఆ పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఆయన గాది వెంకటరెడ్డి గారు చేరి 2-3 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి నియోజకవర్గంలో క్యాడర్ని, పార్టీని, ప్రజల్ని, నాయకుల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు, ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించవచ్చు, అన్ని రకాలుగా హింసించి ఏ పార్టీలో ఉన్న నాయకులు అయినా సరే, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్లో ఆయనతో పాటు ఉన్న నాయకులు కావచ్చు, వేరే పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి మళ్ళా అధికారం పోగానే అధికారం కోసం నువ్వు పార్టీలో చేరి పనులు చేసుకోవడం కోసం, మళ్ళీ ఏదో సంపాదించుకోవడం కోసం అది వేరే తీసేది, దానికి కూడా ఏం బాధలేదు, తీసుకోవచ్చు, అది నీ విజ్ఞతగా వదిలేసేసాం. కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఇంత దుర్మార్గాలు చేసి మా దగ్గరకు వచ్చిన మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే, మీరు గమనించండి, ఆయన చేరు 2-2.5 సంవత్సరం అయ్యి ఉండొచ్చు, ఒక్క కార్యకర్త కూడా ఆయన చేరతంటే ఆహ్వానించలా. చేరిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలుగా ఒక్క కార్యకర్త కూడా ఇంటికి వెళ్ళి, లేదా ఆయన వచ్చిన సందర్భంలో వెళ్ళి కలిసి ప్రయాణం చేసిన పరిస్థితి మీరు ఎవరు ఉంటే విచారించుకోండి నేను చెప్తాను. అంటే క్యాడర్ మొత్తం కూడా ఎటువంటి విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి? చెక్కు చెదరనే క్యాడర్ ఉందండి ఈ నియోజకవర్గంలో, చెక్కు చెదరనే కార్యకర్తలు ఇంతమంది ఆశావాదులు ఉన్నా కూడా చెక్కు చెదరలు చెదరదు కూడా, అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ఎందుకంటే నాయకత్వం మీద ఉన్న నమ్మకం, మనం కార్యకర్తకు భరోసానిచ్చా, ఏ పరిస్థితుల్లోనైనా ఎన్ని ఇబ్బందులున్నా నేనున్నా, నేనే బాధ్యుడిని, నేను రక్షించుకుంటాను, నేను కాపాడుకుంటాను, నియోజకవర్గంలో గెలిపించుకుంటానని నేను చెప్పిన మాట మీద ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న నమ్మకం.
లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.